దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఈ మధ్యన కల సమయంలో తండ్రి నీవు సిలువపై పలికిన మరి 7 మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి వాటిని ధ్యానిస్తుండగా నాయన మీరు మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి నాయన అయ్యా మరి ఒక మారు నిన్ను సిలువ వేసే పరిస్థితికి తీసుకెళ్ళవుతుండీ. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని తండ్రి నీకు దగ్గరగా జీవించేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని మరి ఇక్కడ మాట్లాడుతుండగా నేను కాదు తండ్రి మీరే నాలో ఉండి నడిపించి నాయన మీరే మహిమ పొందమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 5వ మాట యేసుక్రీస్తు ప్రభు వారు 5వ మాట సిలువపై పలికిన 5వ మాటని జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఇంతవరకు మరి సేవకులు మరి 4 మాటలు చెప్పి ఉన్నారు. మరి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక చిరకతో నింపి హిస్సోపు బుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునామానికి స్తోత్రం అండి. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పిగొనుచున్నాను అనెను. దప్పిగొనుచున్నాను అంటే మన భాషలో దాహం వేస్తుంది. మరి ఈ లోకానుసారంగా చూస్తే మానవులమైన మనకు నీరు చాలా అవసరం కదండి. ఈ ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలమేమో కానీ నీరు లేకుండా మానవులే కానీ జీవులే కానీ ఏ ప్రాణి కూడా నీరు లేకుండా బ్రతకలేదు. మరి యేసుక్రీస్తు గారికి నాకు నేను దప్పిగొనుచున్నాను అంటే అది శారీరకమైన దాహము కాదండి, మన అండి. మరి ఇప్పుడు 4వ మాట చెప్పి ఉన్నారు, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితవని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో వేదన పడ్డారు. మరి 5వ మాటలో కూడా తండ్రికిని ఆయనకిని మధ్య ఉన్న సంబంధము తెగిపోతుంది కదండి అక్కడతోని, ఆ బాధలోని ఆయనకి నాకు దాహము కలిగినని చెప్తున్నారండి. మరి అటువంటి ఆత్మానుసారమైన దాహము కలిగి మరి బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి దావీదు గారిని జ్ఞాపకం చేసుకుందామండి. మరి కీర్తన 84వ అధ్యాయము 2వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. యెహోవా మందిరావనములను చదవండి చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము సిల్లుసున్నది. చాలండి. మరి ఇక్కడ దావీదు భక్తుని చూసుకుంటే మరి ఆయన చిన్ననాటి నుండి కూడా దేవుడు అభిషేకం పొంది దేవుని యందు భయభక్తులు కలిగి చిన్ననాటి నుండే ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదండి దావీదు గారు. మరి అటువంటి వ్యక్తి ఒకనొకనాడు పాపంలో పడిపోయారండి. పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి మరి దేవునికి తనకి ఉన్న మధ్య బంధము తెగిపోయి మరి దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, యెహోవా మందిరావరణములో చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నదని చెప్తున్నారు. మరి దావీదు గారు ప్రాణమట దేవుడి సన్నిధిలో ఉండాలని ఆయన మందిర ఆవరణంలో గడపాలని ఆయన ప్రాణము ఎంతో సొమ్మసిల్లుతుందని చెప్తున్నారు. మరి అటువంటి ప్రాణము మనం కూడా దేవుని సన్నిధిలో అట్టి ఆశ కలిగి ఉండాలండి. మన ప్రాణము కూడా ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఆయనతో ఉన్న బంధము తెగిపోకూడదని మనం ఆయన దగ్గరగా జీవించాలని ఆయనతో సంబంధం కలిగి జీవించేవారుగా ఉండాలని మనము కూడా దావీదు గారి వలె ఆశ కలిగి ఉండాలండి. మరి అలాగే దేవుని లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారండి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా పరలోకాన్ని విడిచిపెట్టి ఒక మానవ రూపాన్ని ధరించి తను తన రిక్తునిగా చేసుకున్నారండి. మరి నశించిన దాని కొరకు అతను ఎంతో వేదన పడి బాధలు పడి ఎన్నో అవమానాలు పడి నిందలు పడి ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు కదండి. మరి అటువంటి ఆత్మల భారము మరి మనం కలిగి ఉన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మరి అటువంటి ఆత్మల భారం కలిగి ఉన్న వ్యక్తి ఒక భక్తుడు ఉన్నారండి. మరి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము
మొదటి వచనం చూద్దామండి. చదవండి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ళు ఓటగాను ఉండునుగాక. మరి చూసారండి, యిర్మీయా భక్తులు, మరి యిర్మీయా ప్రవక్త, ప్రవక్త అనగా జరగబోయేదాన్ని ముందుగా తెలుసుకునే వారిని ప్రవక్త అంటారు. మరి ఇక్కడ యిర్మీయా భక్తులు ఏమంటున్నారంటే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. చూసారండి, మరి ఈనాడు మరి యిర్మీయా యిర్మీయా వలె మనం ఉన్నామండి. ఆ ఆత్మల కొరకు భారం కలిగే వారుగా మనం ఉన్నామండి. ఏదో మనం రక్షించబడ్డాంలే చాలు, మిగతా వారు ఎలా పోతే మనకెందుకు అనే స్థితిలో మనం ఉన్నామండి. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. మనము కూడా ఆత్మల కొరకు ప్రార్థన చేసేవారుగా, ఆత్మల కొరకు భారం కలిగే వారుగా మరి మనం కూడా ఉండాలండి. మరి కాపరి పని ఏంటంటేనండి, కేవలము గొర్రెలు మేపడం వరకేనండి కాపరి పని. అంతేగాని ఇంకా మిగతావన్నీ గొర్రెలే చూసుకుంటాయి, కాపరి ఓన్లీ మేపుతారు అంతే. మరి గొర్రెలమైన మనమే మన సంతానాన్ని అభివృద్ధి పరుచుకోవాలండి. మన ద్వారా అనేకమైన ఆత్మల సంఘానికి నడిపించబడాలి. మన బంధువులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు అందరూనండి, అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. మనము వాళ్ళకి ఒక మాదిరిగా ఉండాలండి. అటువంటి వారిగా మనం ఉన్నామా లేదా అని ఈనాడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారైతే ఆత్మల దాహం కలిగి, ఆత్మానుసారమైన దాహము కలిగి, ఆ మండు టెండలోని మరి తండ్రికిని ఆయనకి ఉన్న మధ్య బంధము తెగిపోతుందేమనే భయముతోని, మరి ఆయన ఎంతో వేదనతోని బాధతోని మరి ఆ మండు టెండలో కూడా తన దేవుడు ఎంతగానో వేదన పడి స్త్రీని జ్ఞాపకం చేసుకుందామండి. మరి ఆ స్త్రీ యూదుల మధ్యలో నివసించినప్పటికీ తను వెలివేయబడిన స్త్రీగా ఉంది. మరి ఆ స్త్రీ మండు టెండలో మరి మధ్యాహ్నం వేళ మరి ఆ బావికాడికి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ అక్కడ ఉందని యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఆమెను రక్షించాలని మరి ఆయన కూడా మండు టెండలో వచ్చారండి. ఆయన రావాల్సిన అవసరం ఉందా అండి? లేదు. కానీ ఒక ఆత్మ అయినా రక్షించబడితే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో దూతలతో విందు చేసుకుంటారటండి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక వ్యక్తి కోసం అని మనం అనుకోవచ్చు, కానీ ఒక ఆత్మ రక్షించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఒక ఆత్మ రక్షించబడితే ఆయన ఎంతో సంతోషపడతారండి. మరి ఆ మధ్యాహ్న కాలమందు ఆ సమరయ స్త్రీని దేవుడు మరి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, అమ్మా నేను త్రాగుటకు నాకు కొంచెం నీళ్ళిమ్మని, నీళ్ళిస్తే నీవు నాకు ఈ నీళ్ళిచ్చిన ఎడల నేను నీకు జీవజలం ఇస్తానని ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి. మరి ఆ స్త్రీ జీవజలం అంటే మొదట ఆ స్త్రీకి అర్థమవ్వలేదు, కానీ తర్వాత దేవుడు తన పరిస్థితిని అంతటికీ చెప్పినప్పటికీ ఆ స్త్రీకి అది తనే యేసుక్రీస్తు ప్రభువారని, తనే మెస్సయ్య అని ఎరిగి యేసుక్రీస్తు వారు ఇచ్చిన జీవజల నీళ్ళని తమ కుండలో నింపుకొని మరి ఆ ఊరిలోకి వెళ్ళి మరి దేవుడు తన పట్ల చేసినవన్నీ, తన గురించి చెప్పినవన్నీ కూడా మరి ఆ ఊరి వారందరికీ ప్రకటించిందండి. మరి అప్పటి వరకు ఆ స్త్రీ ఊరిలోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఒంటరిగా ఎవరూ లేని సమయంలో వచ్చిన ఆ స్త్రీ ఆ రోజు ధైర్యంగా మరి ఊరి వారందరికీ వెళ్ళి మరి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాటించింది కదండి. మరి అటువంటి సమరయ స్త్రీ వలె మనం ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ దినాలు మరి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మరి ఆయన కలువరి శిలువలోని మరణం దేనికోసం పొందారండి? మన కోసమే కదా. మన పాపాలన్నీ కడగాలని, మనల్ని రక్షించాలని, మనకి పాప విమోచన ఇవ్వాలని, మనకి పరలోక రాజ్యాన్ని వారసులుగా మనల్ని చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు తను తగ్గించుకొని తన ప్రాణాన్ని పెట్టారు కదండి. మరి అటువంటి ప్రభువుకి మనం ఏమిస్తున్నామండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనల్ని ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, ధనం అడగలేదు, ఏది అడగలేదు. మన హృదయాన్ని అడిగారు ఆయన. మరి అటువంటి హృదయాన్ని ఈనాడు నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీవే స్థితిలో ఉన్నావు? నీవే పరిస్థితిలో ఉన్నావు? నీవు సువార్త సమరయ స్త్రీ వలె సువార్త చెప్పే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా?
నువ్వు దేవుడి పట్ల ఆశ కలిగే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఏ విషయంలో ఉన్నావు? నువ్వు నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఒక్కసారి ఆ సేవకులే చేసుకుంటారు, మాకెందుకు, ఏదో వచ్చాములే విన్నాములే వెళ్ళిపోతాంలే. కాదండి, కాదు, అది కాదు విశ్వాసుల పని. మనము కూడా మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలండి. మనము సువార్త చెప్పాలండి. సువార్త అంటే ఏదో బైబిల్ పట్టుకొని పెద్ద పెద్ద వాక్యాలు వెళ్ళి చెప్పాలి, మాకెందుకులే ఈ బాధ అనుకోవడం కాదండి. పెద్ద పెద్ద వాక్యాలు మనం ఏం చెప్పవలసిన అవసరం లేదు. మన జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదా? చేశాడు కదండి, చాలా కార్యాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. మరి కరోనాలోని ఎంతోమంది చనిపోయారు కదండి, పెద్ద పెద్ద గొప్పవారు, కోట్లు కోట్లు ఆస్తున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, మరి సినిమా వాళ్ళు, చాలామంది చనిపోయారు. కానీ మనమైతే మరి కేవలం ఆయన కృపను బట్టే కదండి సజీవులుగా ఉన్నాం. అది చాలదండి మనం సాక్ష్యం చెప్పడానికి. మరి మనం ఏ విధంగా ఉన్నాము? మనం సువార్త ప్రకటించాలండి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మన ఇరుగు పొరుగు వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి, మనం అందరికీ చెప్పేవారుగా ఉండాలండి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం తీసుకోవాలండి. నేను ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. నేను దేవుడు చేసిన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకొని అతను ఎలాగైతే ఆత్మానుసారమైన దాహము కలిగి ఆ మండుటెండలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారో అటువంటి దాహము కలిగి మనం ఉండాలండి. ఆత్మ దాహం కలిగి ఉండాలి, ప్రార్థన దాహం కలిగి ఉండాలి, ఆయనకు దగ్గరగా జీవించే దాహము కలిగి ఉండాలండి. మనము దేవునికి మనకును మధ్య సంబంధం తెగిపోకుండా మనం దాహం కలిగి ఉండాలండి. అటువంటి దాహం కలిగి మనం ఉన్నామా? మనం ఆత్మీయ దాహం కలిగి ఉన్నామా? శారీరకమైన దాహం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఒక్కసారి దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు తండ్రి నాయన నువ్వు ఆ సిలువపై